అక్కడ కూడా. సో ఒకసారి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధి కల్వ సుజాత గారితో మనం మాట్లాడదాం. యా మేడం, నమస్తే. నమస్తే మేడం, మీరు లైవ్లో ఉన్నారు. సో చాలా రోజుల తర్వాత కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. ఆమెకు సిబిఐ అధికారులు నోటీసులు అందించినారు, మీరు 26 తారీఖు హాజరు కావాలని చెప్పి. సో మీరు ఈ నోటీసులను ఎట్లా చూస్తారు? కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాబోతుందని మీరు అనుకుంటా ఉన్నారా? బానే ఉంటది, ఎప్పటికీ సినిమా కొత్త పాత సినిమా కొత్తగా ఆడిస్తుంటారు, అది బాగుంటే కదా. గతంలో మనం చూసాము, మునుగోడు ఎన్నికలప్పుడు ఆడిచ్చిండ్రు 100 రోజులు, ఆ తర్వాత చల్లబడ్డది ఏం లేదు, ఎన్నికలు లేవు కదా. మరి అప్పుడు తెలంగాణ ఎన్నికలప్పుడు ఆడిస్తే ఇంకా వేరేలాగా ఉంటది అని చెప్పేసి, అంటే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ములాఖాత్ అయ్యి అసెంబ్లీ ఎన్నికలు మీరు దున్నుకోండి, పార్లమెంట్ ఎన్నికలు మాకు ఇవ్వండి అని ఇద్దరికి లోపాయికార ఒప్పందం జరిగి అప్పుడు కామ్గా వదిలేరు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ తెలంగాణలో ఏమన్నా ఉనికిని కాపాడుకోవాలి అని అంటే బీఆర్ఎస్ చెప్పిన బీఆర్ఎస్ బీజేపీ చెప్పినట్లు వినాల్సి వస్తుంది, వినాలి కాబట్టి కవిత అరెస్ట్ విషయం తెర మీదకి వస్తుంది. నేను ఇప్పుడు నిన్న వాళ్ళ పిఏ ఎవరో ఒప్పుకున్నాడు దీని మీద అంత మొత్తానికి, కౌశిక ఎవరో ఉన్నారు కదా పిఏ ఒప్పుకున్నాడు, ఒప్పుకొని ఈ నేరం కరెక్టే అని చెప్పినటువంటి విషయం మనకు తెలిసింది. మరి ఇదే అంతకు ముందు జైల్లో ఉన్న అకౌజ్డ్ గా ఉన్న చంద్రశేఖర్ ఉన్నాడు కదా, మరి అంత పూర్తిగా మీడియా ముంగలు ఒప్పుకున్నాడు, అందరి ముంగలు చెప్పింది కదా కవిత. అది అప్పుడు గీలొల్లి నడిచింది చూడు, అవునవును, అందులో కవిత ఉన్నది అని చెప్తే అప్పుడు వీళ్ళందరూ కొట్టి పడేసిండ్రు. మళ్ళీ అందరు కూడా అన్నాము మేము విచారణ జరిపించండి అన్నాం, ఎందుకు అప్పుడు సడన్ గా కనుమరుగైంది, తెర మీద తీసుకొచ్చారు కనుమరుగైంది. మరి అప్పుడు ఆ చంద్రశేఖర్ మాట వినని వాళ్ళు ఈ రోజు ఈ పిఏ మాట ఎట్లా వింటున్నారు? అప్పుడు అతడి మాట ఏం లేదు, ఇప్పుడు పిఏ మాట విని కవిత నేరం చేసింది, ఆరోపణ కరెక్టే అని చెప్పేసి ఈ రోజు సిబిఐ విచారణలో రేరస్ రాళ్ళగా నిలబెట్టబోతుంటే అప్పుడు ఒక మాట విననప్పుడు ఇప్పుడు ఒక మాట విన్నారు అంటే అందులోనే మర్మం ఉన్నది కదా, దాగున్నది కదా. కానీ ఒకవేళ కవితని గనక 26న కవితని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? మాకేం ఇబ్బంది అవుతుంది, వాళ్ళిద్దరు ఆడుతున్న నాటకానికి తెరబడుతుంది. ఎన్నికల ఇది ఎందుకు అవుతున్నది అనేది ప్రజలేం పిచ్చోలు కాదు కదా, చెవులో బీడీలు పెట్టుకోలేదు, పూలు పెట్టుకోలేదు కదా, ఆ మాత్రం తెచ్చలేదా తెలంగాణ ప్రజలకి? కొట్లాడుకుని తెచ్చుకుండ్రు, ఒక పౌరుషం ఉన్న రోషం ఉన్న తెలంగాణ బిడ్డడు అన్ని తెలుసు. కేసీఆర్ డ్రామా, 15 చేసిన డ్రామా, వాళ్ళు చేసిన స్కాములు, కవితను అడ్డం పెట్టుకుని అన్నిటికన్నా ముఖ్యము సిగ్గు అనిపిస్తుంది ఒక ఆడపిల్లని ఒక మహిళని అడ్డం పెట్టుకుని ఇద్దరు కలిపి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. అవి లిక్కర్ స్కామ్ చేసినప్పుడు అప్పుడే విచారణ జరిపించాల్సింది, ఎన్నికల ముందు విచారణ జరిపించి కేసీఆర్ తన బిడ్డని పావులాగా వాడుకుంటున్నాడు, కేంద్రానికి కూడా అప్పచెప్పిన పావులాగా వాడుకోవడానికి అనేది అందరికి కనిపిస్తున్న విషయం. కవితమ్మ నడుగుతున్న మహిళల గురించి, మహిళా సాధికారత గురించి కొట్లాడుతున్న కవితమ్మ ఆడవై కొట్లాడుతుంది. ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, ఢిల్లీ నడిబొడ్డున నేను ధర్నా చేస్తా అన్నది ఇప్పుడు చేస్తుందా లేదా అడగాలి. ఏడున్నది నిన్న దాకా కాంగ్రెస్ మీద దుయ్యబడ్డది, వచ్చి 70 రోజులు కాదే కాంగ్రెస్ మీద దుయ్యబడ్డది. మరి ఇదంతా ఏంది, పబ్లిక్ మైండ్ డైవర్షనా లేకపోతే మీడియా డైవర్షనా? ఇంకోటే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు సో ఏ ఆరోపణలు అయితే ఆ కుటుంబం పైన వేసి లోపడేస్తామని చెప్పినారో, సో ఆ లోపడేయకపోవడం వల్ల మేము అధికారం దూరమైనాము, సో ఈసారి ఆ అవకాశం మనం ప్రజలకు ఇవ్వద్దు, లోపడేస్తే మనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో బీజేపీ ఉంటుంది కదా? అంటే చెప్పుకునే తెలుసుకునే అంటే లోపలేస్తే అధికారంలో కోసం బయట ఉంటే అధికారాన్ని కోల్పోయినా మాకు బెనిఫిట్ కాలేదు అనేది ఒప్పుకున్నట్టే కదా. అంటే ఇది ఇది గేమ్ అనే అర్థమైతుంది కదా, ఇది గేమ్ అని అర్థం కావట్లేదా? అంటే వాళ్ళు రోజు టీవీలో ముంగల వాళ్ళు అందరూ డిబేట్లలో మాట్లాడతారు, మాకేం సంభవం ఉందాము, ఇది సిబిఐ చూసుకుంటది, వాళ్ళు కోర్టులో ఉన్న విషయము అన్నారు. సడన్ గా ఎన్నికల ముందే కోర్టు ఎందుకు విచారణ జరిపిస్తుంది, సిబిఐ ఎందుకు విచారణ చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అవసరానికి తగ్గట్టు అనుకూలంగా కోర్టులని న్యాయస్థానాలని మరి అటానమస్ బాడీలని సంస్థలను అన్నిటిని వాడుకుంటది అనడంలో సందేహం ఏం కనబడతలేదు కదా. మొన్న చండీగఢ్ ఎలక్షన్లు చూడలేదా, ముగ్గురు కౌన్సిలర్లని ఇబ్బంది పెట్టి వాళ్ళని స్క్రాచ్ చేసి వాళ్ళ ఓట్లను స్క్రాచ్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయినటువంటి విషయం మనం గమనించలేదా? కానీ ఇప్పుడు ప్రజలు కూడా అనుకుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రాకముందుకు మాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా అవినీతిని కక్కిస్తాం, లోపడేస్తామన్న మాటలు మీరు కూడా చెప్పారు. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు ఆ చర్యలు కనిపించకపోతే బీజేపీ మీ పైన కూడా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా లోపడేస్తా అని చెప్పింది ఏ లేదు, మేము కవితని లోపడేస్తామని చెప్తారు కదా వాళ్ళు కూడా.
పూర్తి స్థాయిలో కేసీఆర్ చేసిన అవినీతి మీద చర్యలు తీసుకుంటున్నాము. నడుస్తూనే ఉన్నది, విచారణ జరుగుతూనే ఉన్నది. వాళ్ళు ఏదో బాగుతున్నారని పదేళ్ళ అవకాశం ఇచ్చిన కేసీఆర్ మాటని కనీసం పట్టించుకున్నటువంటి వీళ్ళు పదేళ్ళు జనాలు మేము 30 రోజుల్లో అసలు అధికారంకి వచ్చిన తెల్లారి నుంచి కేసీఆర్ అరెస్ట్ కాళేశ్వరం మీద ఏం పీకింది వీళ్ళు 4 ఏళ్ళు ఏటీఎం కార్డు అయింది కేసీఆర్ కి అని చెప్పిన వాళ్ళు ఒక్కరోజు విచారణకు ఆదేశించలేదు, ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఆయన మీద. మేము ఇంట్లో 2 రోజులు ఇన్ని కంప్లైంట్ ఇచ్చినాం, విచారణ చేస్తున్నాం, విజిలెన్స్ తప్ప చెప్పినాం, దీని మీద దర్యాప్తు జరపడానికి కమిటీని ఇచ్చాము, కేంద్ర జల నిరోధక చట్టాలు ఏవో ఉంటాయి కదా దానికి కూడా అప్ప చెప్పడం జరిగింది, అందరికీ అప్ప చెప్పినాము. మేము కేసీఆర్ చేసిన అవినీతి ప్రతి రోజు ఏదో ఒకటి తీస్తూనే ఉన్నాం బయటికి. అది అవసరం, ఏ రోజు పూర్తి స్థాయిలో కేసీఆర్ చేసిన పాపం పడుతుందో ఆ రోజు డెఫినెట్ గా జైలుకు పోయడం వాళ్ళ కుటుంబం. మేమేం చేయం, అధికారము అధికారులే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కక్షతో చేసేది కాదు, తెలంగాణ ప్రజల మీద చేసినటువంటి అన్యాయం మోసాన్ని కాంగ్రెస్ పార్టీ చూపి ప్రభుత్వంలో ఉంది తప్పితే ప్రభుత్వం అధికారులకు ఆదే చేయడం జరిగింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు, వాళ్ళలాగా కాదు. ఇది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వము అన్నిటికన్నా ముఖ్యము. అధికారులకు స్వేచ్ఛనిచ్చడం, వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకొని ఇస్తున్నారు. మీలాగా అన్ని అటానమస్ బాడీలను చేతిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని వాడుకున్నట్టు కాదు. ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ఆచి తోచి ప్రజా పరిపాలన చేస్తుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మాకు తెలియదా కవితను అరెస్ట్ చేయాలనా కేసీఆర్ అరెస్ట్ చేయాలనా అనేది మేము చెప్పాలనా? అధికారులకు తెలుసు కదా ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎవరు అవినీతి పూర్తిగా పండింది మొత్తం వాళ్ళ డేటా అంతా బయటకు తీసాక కదా. ఇప్పుడే అరెస్ట్ చేస్తే వీళ్ళు సిబిఐకి చెప్పి మళ్ళీ కేసీఆర్ బెయిల్ ఇప్పిద్దామనే ప్రయత్నంలో వీళ్ళున్నారు. అంత ఈజీగా వదిలేదు కాదు కదా వాళ్ళు చేసిన అవినీతిని. సిబిఐ కప్ప చెప్పమంటారు రూపాయ, సిబిఐ కప్ప చెప్తే వాళ్ళు కేంద్రం నుంచి సిబిఐతో ఇద్దరు లోపాయికార ఒప్పందం చేసుకొని హాయిగా బెయిల్ తెచ్చుకొని ఇంట్లో కూర్చుంటాడు. అప్పుడు ఏ కేసు విచారణ కూడా ఉండదు కదా, కోర్టులో తెలుసుకుందాం పదండి అంటాడు కేసీఆర్. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది, కవితని అరెస్ట్ చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటారా, లేకపోతే వద్దు అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటారా మీ పార్టీ వాళ్ళు? న్యాయ ప్రకారంగా విచారణ చేయాలంటున్నాము. ఒకరోజు సిబిఐ లేకపోతే ఒకరోజు కేసీఆర్, ఒకరోజు బిఆర్ఎస్ బిజెపి ఇన్వాల్వ్ కావడం కాదు, కరెక్ట్ గా చూసి ఆచి తూచి అడుగులు వేయాలని మేము అంటున్నాం. అనవసరమైనటువంటి వ్యవహారం కాదు, చేయాల్సింది నిజమైనటువంటి పని తరం చూపించమంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సుజాత గారు చెప్తా ఉన్నారు. సో ఒకవేళ కనుక కవిత పైన నిజంగా ఆమె తప్పు చేసి చర్యలు తీసుకోండి, మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఏముండదు. సో ఖచ్చితంగా ఈ ఇన్ని సంవత్సరాల కాలం పాటు, 10 ఏళ్ల కాలం పాటు వాళ్ళు అధికారులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయినారు, ఇప్పుడే తెరపై తీసుకొచ్చారు కాబట్టి ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు సుజాత గారు అంటా ఉన్నారు.